రంగురంగుల రంగుల బొమ్మలు ఈమె కుంచె నుంచే జాలువారాయి. మేడ్చల్ జిల్లా తుర్కపల్లికి చెందిన ఈమె పేరు నారా విజయలక్ష్మి. మూడేళ్ల వయసులో పోలియో మహమ్మారి సోకడంతో విజయలక్ష్మి రెండు కాళ్ళు ఓ చేయి పనిచేయవు. అయితేనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ తనలోని గొప్ప కళను బయటకు తెచ్చింది ఈ మహిళ. వీల్చైర్కే పరిమితమైన తల్లిదండ్రుల సాయంతో పట్టుబట్టి డ్రాయింగ్ నేర్చుకుంది. అంతే పట్టుదలతో ఇలా ఎన్నో అందమైన బొమ్మలు గీస్తూ అందరితో ఔరా అనిపించుకుంటుంది విజయలక్ష్మి. దివ్యాంగురాలైన ఏనాడు కుంగిపోలేదు. సమాజం నుంచి ఎన్నో చీత్కారాలు అవమానాలు ఎదురైనా వాటన్నిటిని ఆశీర్వాదాలుగా స్వీకరించింది విజయలక్ష్మి. తన కళతో ఎన్నో అద్భుతమైన బొమ్మలను గీస్తూ ఆశ్చర్యపరిచే పెయింటింగ్స్ వేస్తూ గిన్నిస్ బుక్ లో కూడా చోటు దక్కించుకుంది. ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుంది ఆర్టిస్ట్ విజయలక్ష్మి. ఒక వ్యక్తికి ఏదైనా వైకల్యం ఉందనుకో, ఆ వైకల్యాన్ని హైలైట్ చేసి తనని మానసికంగా కానీ ఇట్లా కృంగదీస్తుంటారు. నీకు ఈ వైకల్యం ఉంది అని చెప్పి ఇన్సల్ట్ చేయడం కానీ అట్లా చేస్తుంటారు. అట్లాంటివి నేను చాలా ఎదుర్కొన్నాను. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే నా వైకల్యంతో కాకుండా నన్ను నన్నుగా గుర్తించేలాగా నేను మారాలనుకున్నాను. నాకంటూ నేను ఇప్పుడు ప్రజెంట్ గుర్తింపు నేను సాధించుకున్నాను. ఒకప్పుడు నేనంటే మా చుట్టుపక్కలకు మాత్రం వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను జాతీయ స్థాయిలో కూడా నేను గుర్తింపు సంపాదించుకున్నాను. మన సంకల్పం బలంగా ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవచ్చని ధీమాగా చెబుతోంది ఆర్టిస్ట్ విజయలక్ష్మి. పోలియోతో కాళ్ళు ఒక చేయి సహకరించకపోయినా తన టాలెంట్తో ఓ రంగుల ప్రపంచాన్నే సృష్టించింది విజయలక్ష్మి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈమెకు తల్లి ఆధారం. తండ్రి సైకిల్పై బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. డిగ్రీ వరకు చదువుకున్న విజయలక్ష్మి తన ప్రతిభపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తనకంటూ సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ నేను అందుకున్నది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2018లో వచ్చింది. ఆ తర్వాత కళారత్న, కళా పురస్కారం, స్వామి వివేకానంద ఎక్సలెంట్ అవార్డు, అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు, గిన్నిస్ వరల్డ్ రికార్డుకి సంబంధించి కూడా 2 సర్టిఫికేట్స్ అందాయి యూకే నుంచి. అండ్ వరల్డ్ బుక్ భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు, పికాసో అవార్డు, అండ్ రాజా రవివర్మ అవార్డు, ఇప్పుడు ఎంఎఫ్ హుస్సేన్ అవార్డు కూడా వచ్చింది రీసెంట్గా. సో నాకు ఆర్ట్ పరంగా అయితే నేను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ వాటిల్లో నేను అవార్డ్స్ అందుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఆమెంతనే ఆమెనే నేర్చుకుంది. అన్ని పెయింటింగ్లు వేస్తుంది, ఒక్కటి ఏమంటే 4 వేస్తుంది. మెచ్చిన మనిషే కానీ మెచ్చని మనిషి లేదు ఆమె బొమ్మలు. అవన్నీ బొమ్మలు ఎవరైనా కొనుక్కొని పైసలు ఇచ్చినా బాగుండు. ఆధారం ఏం లేదు, గవర్నమెంట్ నుంచి ఏం లేదు. పింఛన్ వస్తేనే బతుకుతున్నాం, ఏం లేదు. ఇక ఎవరన్నా ఏమైనా సాయం చేస్తే బాగుండు గవర్నమెంట్. అంగవైకల్యం శరీరానికే కానీ తనలోని ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపించి అందరి ఆదరాభిమానాలు పొందుతున్న విజయలక్ష్మికి హ్యాట్స్ ఆఫ్.